ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16:18. సహోదరి సహోదరులారా, పేతురు అనే పేరుకు గ్రీకులో పెట్రోస్ అని ఉంది, అనగా చిన్న రాయి అని అర్థం. క్రీస్తు తన సంఘాన్ని నిర్మించబోయేది ఈ రాయిపైనే. అందువల్ల సంఘాన్ని పేతురుపై నిర్మిస్తానని ప్రభు అనలేదు. ఇతర శిష్యులు ప్రవక్తలతో కలిసి పేతురు కూడా సంఘ పునాదిలో ఒక భాగం. క్రీస్తు స్వయంగా పునాదిలో అతి ప్రాముఖ్యమైన రాయి. బహుశా ఇక్కడ ఈ వచనంలో బండ అనే మాట ఉపయోగించడం యేసే అభిషక్తుడు, దేవుని ఏకైక కుమారుడు అని పేతురు విశ్వాసంతో ఒప్పుకున్న సంగతిని మాత్రమే సూచించవచ్చు. దేవుని ప్రజల సహవాసంలో ప్రవేశించేందుకు ఎవరికైనా సరే ఆ ఒప్పుదల పునాది వంటి సత్యం. క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారి ఈ వచనంలో సంఘం అనే మాట కనిపిస్తుంది. ఈ మాటను గ్రీకులో ఎక్లేసియా అని అన్నారు, అనగా బయటికి పిలువబడిన వారని అర్థం. దేవుని ప్రజల కూటమిని సూచించేందుకు క్రొత్త నిబంధన గ్రంథంలో సామాన్యంగా వాడిన పదం ఇదే. వారు ప్రత్యేకమైన పవిత్ర ప్రజగా ఉండేందుకు లోకంలో నుంచి బయటికి పిలువబడ్డారు. అలాగే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని యేసయ్య చెప్పాడు. అనగా ఇక్కడ పాతాళలోక ద్వారాలు అంటే మరణ సంబంధమైన శక్తులని, జీవులని, ముఖ్యంగా మరణశక్తి ఉన్న సైతాను వాడు చేసిన తంత్రాలన్నీ అని అర్థం. వాడు క్రీస్తుతో ఆయన సంఘంతో యుద్ధం చేస్తున్నాడు. అయితే ఆ యుద్ధంలో వాడు గెలవలేడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసపు శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని, మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం అరినిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను గాని, ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది కదా. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు పేతురుతో మాట్లాడుతూ నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని పాతాళలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉంటూ మేము విన్నట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు నాయన సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండటకు సహాయము దయచేయమని మాకు బుద్ధి చెప్పుచున్న వారిని మేము నిరాకరింపకుండా చూసుకుంటూ మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయభయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసేవారముగా ఉండుటకు కృప చూపమని అన్నిటిలో అత్యధిక విజయము పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.